హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి, అధ్యక్ష లాస్ట్ పోర్షన్ వచ్చేసి, గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం సాధించిన విజయాలు అధ్యక్ష. లెజిస్లేటర్స్ అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఎందుకంటే ఇవన్నీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు కాబట్టి మీరందరూ కూడా చాలా గర్వంగా దీన్ని స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా అధ్యక్ష, 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా, 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% పెరగటం వలన 4వ స్థానానికి పురోగమించాం అధ్యక్ష. ఇక్కడ ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు, కానీ ఈ స్థూల ఉత్పత్తి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం అధ్యక్ష. అసలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుందా లేదా, రాష్ట్రం ముందంజలో ఉందా లేదా అనే దానికి స్థూల ఉత్పత్తి అనేది ఒక ప్రామాణికం అధ్యక్ష. తరచూ చెప్తుంటారు అధ్యక్ష, ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే, పివి సింధు గారికి మెడల్, ఒలింపిక్స్ మెడల్ వచ్చినప్పుడు పురస్కరించేదానికి ఇక్కడ కృష్ణానది ఒడ్డున కార్యక్రమం పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడకుండా స్థూల ఉత్పత్తి గురించి అందరికీ బోధన చేసిన సమయం కూడా ఈరోజు అందరికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంటే ఆయనకు అంత బాగా తెలుసు అండి. అయితే ఈరోజు మనము 14వ స్థానంలో పెరుగుదల నుంచి ఈరోజు మనము దేశంలోనే మనం 4వ స్థానానికి వచ్చినామంటే ఇది సాధన కాదా, ఇది అభివృద్ధే కాదా, ఇది పరిపాలన వలన వచ్చిండేదా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష, ఏమని చెప్తారంటే, స్థూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేసేది వాళ్ళకి అలవాటు అధ్యక్ష. స్థూల ఉత్పత్తి పెరిగింది, ఇది నిజమా కాదా, ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరస్పాండింగ్గా నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష. రెవెన్యూ రాబడి 2014-19లో 6% ఉండగా, ఈరోజు 2019 నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే 16.7% రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాం అధ్యక్ష. అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా అధ్యక్ష. స్థూల ఉత్పత్తి మనము 16.2% వచ్చినాం అధ్యక్ష 11 నుంచి. అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో 6%, 2014-19లో 6% ఉంటే ఇప్పుడు 16% పైన వచ్చినాం అధ్యక్ష. అంటే రెవెన్యూ ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి 1 సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష, 2వ సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి. ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరస్పాండ్ అయితే ఉంది అధ్యక్ష. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష. 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3% 12వ స్థానంలో ఉండగా, ఈరోజు మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉండాం అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపజేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అధ్యక్ష. 13,05,000 మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాల్లో 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి అధ్యక్ష. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే అగుమతి చేయగా, నేడు 1,67,000 మెట్రిక్ టన్నులను అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 31%తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష.
పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసిఆర్ నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా, నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7,20,000 పెరిగాయి. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరానికి 1,17,000 మంది సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఉపాధి పొందుతుండగా, ఉద్యమ్ పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలకు 27,45,000 మంది ఉద్యోగులకు ఉపాధిని పొందుతున్నారు. మన రాష్ట్రం 1 జిల్లా 1 ఉత్పత్తి కింద ఉప్పాడ జమదానీ చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో 4 అవార్డులను అందుకుంది. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన 3 లబ్ధాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు. మైక్రోసాఫ్ట్, జిందాలు, రిలయన్స్, అదానీ, లారెన్స్, అదేవిధంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటార్కాప్, యొకహామా, గ్రాసిము, గ్రీన్కో ఎనర్జీ వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రం 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ను పొందింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్రం ప్రభుత్వ అవార్డు పొందింది. మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చడం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగంలోని అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను అందుకుంది. పాలసముద్రంలో అత్యాధునిక